ఐపీఎల్ 2022 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన తొలి మ్యాచ్ కి అయితే సిద్ధమైపోయింది. ఈ రోజు పంజాబ్ కింగ్స్ తో తొలి మ్యాచ్ ఆడబోతున్న ఆర్సీబీ జట్టు కొత్త కెప్టెన్ అయిన డూప్లీసీ సారథ్యంలో బరిలో దిగబోతుంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో చూద్దాం. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక ఆర్సీబీ జట్టుకు సంబంధించిన ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూసినట్టయితే ఈ మ్యాచ్ కి అయితే ఏకంగా ముగ్గురు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు దూరంగా ఉన్నారు. అందులో గ్లెన్ మ్యాక్స్వెల్ ఒకడు కాగా జోష్ హజిల్వుడ్, జసన్ బెన్డ్రాఫ్లు ఈ మ్యాచ్ కి అయితే అందుబాటులో లేరు. వారు పాకిస్తాన్తో సిరీస్ కారణంగా ఇంకా ఇప్పటివరకు అయితే అందుబాటులోకి రాలేదు. అదేవిధంగా చూసినట్టయితే ఓపెనర్గా ఎవరు వస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఏడాది విరాట్ కోహ్లీతో కలిసి యువ ఓపెనర్ అయిన దేవదత్ పడికల్ ఓపెనర్గా రాగా ఈ ఏడాది అతనైతే జట్లో లేడు. దీంతో గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆదరగొట్టిన కెప్టెన్ డూప్లీసీస్ విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనర్గా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ లెఫ్ట్ టు రైట్ కాంబినేషన్ కావాలనుకున్నట్లయితే అనూజ్ రావత్ విరాట్ కోహ్లీకి జోడిగా రావచ్చు. ఇక నాలుగో స్థానంలో హిట్టర్ అయిన షెర్ఫనే రూతర్ఫార్డ్ ఆడబోతుంటే ఐదో స్థానంలో మైపాల్ లోమ్రార్, ఆరో స్థానంలో సీనియర్ వికెట్ కీపర్ అయిన దినేష్ కార్దిక్, ఏడో స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అయిన షాబాజ్ అహ్మద్ ఆడవచ్చు. ఇక ఎనిమిదో స్థానంలో హర్షల్ పటేల్ ఆడనుండగా తొమ్మిదో స్థానంలో శ్రీలంక స్పిన్నర్ అయిన వనిందు హసరంగా, పదో స్థానంలో డేవిడ్ విల్లీ, పదకొండో స్థానంలో మొహమ్మద్ సిరాజ్ ఆడబోతున్నారు. బ్యాటింగ్ టాప్ ఆర్డర్లో డూప్లీసీస్ విరాట్ కోహ్లీతో కలిసి పటిష్టంగానే కనిపిస్తున్న ఆర్సీబీ జట్టు మిడిల్ ఓవర్స్లో ఎలా ఆడతారనేది కీలకంగా మారింది. ఎందుకంటే మైపాల్ లోమ్రార్, దినేష్ కార్తిక్, షెర్ఫనే రుతర్ఫార్డ్లు ఏ విధంగా బ్యాటింగ్ చేస్తారో చూడాల్సి ఉంది. ఇక ఏడో స్థానంలో షాబాజ్ అహ్మద్ తన వంతు బ్యాటింగ్ సహకారం అందించాల్సి ఉంది. ఎనిమిదో స్థానంలో హర్షల్ పటేల్ తనదైన హిట్టింగ్తో చెలరేగినట్లయితే ఆర్సీబీ జట్టు విజయ అవకాశాలు మెరుగుపడవచ్చు. బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే ఆర్సీబీ జట్టు పటిష్టంగానే కనిపిస్తుంది. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయిన హర్షల్ పటేల్కి తోడుగా పవర్ ప్లేలో సిరాజ్ రాణించినట్లయితే ఆర్సీబీ జట్టు విజయాన్ని అందుకోవచ్చు. వీరిద్దరికి తోడుగా డేవిడ్ విల్లీ ఉండగా నాలుగో పేసర్గా షెర్ఫనే రుతర్ఫార్డ్ కూడా కొన్ని ఓవర్స్ వేయగలడు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ని వనిందు హసరంగా మోయబోతుంటే అతడికి తోడుగా షాబాజ్ అహ్మద్ ఉన్నాడు. అదేవిధంగా మైపాల్ లోమ్రార్ కూడా కొన్ని ఓవర్ల పాటు బౌలింగ్ చేయగలడు. మొత్తంగా ఆర్సీబీ జట్టుకు సంబంధించిన ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉంటుంది.